సూర్యదేవునికి కృతజ్ఞత తెలిపే పండుగ ఈ ఛాత్ పూజ భూమండలంపై జీవం నిలబడటానికి సూర్యుడే ఆధారం అని గుర్తుచేసే పండుగ ఇది జీవులకు శక్తి ప్రదాత సూర్యుడు అనే సూక్ష్మ సూత్రం ఆధారిత ఆరాధనగా ఈ పండుగను పేర్కొనవచ్చు సూర్యారాధన వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని స్వస్థత చేకూరుతుందని ఆయురార్థం పెరుగుతుందని పెద్దలు చెబుతారు ఈ పరంపరలో భాగంగా మన దేశంలో ఉత్తర భారతావనిలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ పండుగని ఘనంగా జరుపుకుంటారు ఆయా రాష్ట్రాల నుంచి వలస వెళ్ళిన ప్రజలు ఈ పండుగను వారు నివసించే ప్రాంతాల్లో ఇప్పటికీ జరుపుకుంటారు ఛాత్ పూజను సూర్యషష్టి అని కూడా అంటారు ఈ పండుగను కార్తీక శుక్ల షష్ఠి నాడు జరుపుకుంటారు ఈ పండుగను హోలీ తర్వాత వచ్చే చైత్ర షష్ఠి నాడు కూడా జరుపుతారు ఛాత్ పూజ లేదా సూర్యషష్టిలో భాగంగా వేడుకలను నాలుగు రోజుల పాటు చేస్తారు సముద్ర స్నానం ఉపవాసం నీరు త్రాగకుండా వ్రతం నీటిలో ఎక్కువసేపు నిలబడటం సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో నైవేద్యం పెట్టడం చేస్తారు ఈ పండుగను ముఖ్యంగా బీహార్ జార్ఖండ్ తూర్పు ఉత్తర ప్రదేశ్ ప్రాంతం నేపాల్లోని తెరై ప్రాంతాల్లో విశేషంగా జరుపుతారు ఈ ప్రాంతవాసులు నివసించే ఈశాన్య ప్రాంతం మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ చండీగఢ్ గుజరాత్ ఢిల్లీ ముంబై మారిషస్లో కూడా ఘనంగా నిర్వహిస్తారు సముద్ర ప్రాంతం లేని ప్రాంతాల్లో వీరు నదుల వద్ద ఈ పండుగను జరుపుకుంటారు ఈ పండుగకు ఛాత్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఛాత్ అంటే హిందీలో ఆరు అని కార్తీక మాసంలో ఆరవ రోజున జరుపుకుంటారు కాబట్టి ఇంకా సంస్కృత షష్ఠికి ప్రాకృతంగా దీనికి చెబుతారు మన దేశంలో ఎక్కువ సూర్య దేవాలయాలు ఉన్న ప్రాంతం బీహారు పాట్నా బాగల్పూర్ హవేలీ ఖరగ్పూర్ ముజాఫర్పూర్ సమస్తీపూర్ డుమ్కా సాహెబ్గంజ్ దేవ్ గయా రాంచీ హజారీబాగ్ రాంపూర్ హత్ ప్రాంతాలు ఛాత్ పూజకు పెట్టింది పేరు ఈ పండుగను మహిళలు ఎక్కువగా జరుపుకుంటారు అనేక మంది పురుషులు కూడా ఈ పండుగను పాటిస్తారు పూజారితో అవసరం లేని పూజగా దీన్ని పేర్కొనవచ్చు ఏదైనా కుటుంబం ఒక్కసారి ఈ ఛాత్ పూజను జరిపితే ఇకపై తరతరాలకు ఈ పూజను పాటించాలన్నది ఈ పండుగ ముఖ్యమైన నియమ సూత్రం సూర్యదేవునికి మిఠాయిలు పాయసం ఫలాలు వెదురు ఆకుల్లో ఉంచి నైవేద్యంగా పెడతారు ఉప్పు ఉల్లి అల్లం వాడని పదార్థాలని నైవేద్యంగా పెట్టాలి పూర్తి శాకాహారమైనదే అయి ఉండాలి ఛాత్ పూజలో భాగంగా మొదటి రోజైన చవితి నాడు పుణ్యస్నానాలు చేస్తారు పవిత్ర గంగానది శ్రేష్టమని భావిస్తారు గంగ నీటిని ఇంటికి తీసుకువెళతారు ఒంటిపూట భోజనం మాత్రమే చేస్తారు వంటల కట్టెలు పొయ్యి మీద చేస్తారు వండటానికి మామిడి వంట చెరుకు మాత్రమే వినియోగిస్తారు కంచు లేదా మట్టి పాత్రలను వాడతారు రెండవ రోజు అయిన పంచమి నాడు సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు భూమాతకు పూజలు చేసి బియ్యపు పరమాన్నం బాగా వేయించిన గోధుమ పిండి పూరీలు అరటిపండ్లు ఒకరికొకరు ఇచ్చుకుంటారు ఈరోజు మొదలుకొని 36 గంటల పాటు కనీసం నీరు కూడా త్రాగకుండా ఉపవాసం చేస్తారు పరమాన్నాన్ని బెల్లంతో మాత్రమే వండుతారు 3వ రోజు ప్రసాదం ఇంటి వద్దనే తయారు చేస్తారు కుటుంబాలతో సహా అందరూ నది ఒడ్డుకు కానీ చెరువు వద్దకు కానీ ఏదైనా పెద్ద జలాశయం వద్దకు కానీ వెళ్ళి అస్తమిస్తున్న సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు స్త్రీలు పసుపు రంగులోని ఏకవస్త్రం చీర ధరిస్తారు అందరూ గుమ్మిగూడిన ప్రాంతంలో ఆటపాటలుంటాయి పారంపర్యంగా పాడుకునే పాటలను ఒకరి నుంచి మరొకరు నేర్చుకుంటారు బీహార్లోని హిందీ ఉపభాషలైన మైథిలి మగధి భోజ్పురి పాటలను ఉల్లాసంగా పాడుకుంటారు ఇక రాత్రికి కోసి అనే గొప్ప వేడుకను చేస్తారు ఇందులో భాగంగా ఇంటి వద్ద 5 చెరుకుగడలపై మట్టి ప్రమిదాల దీపం వెలిగిస్తారు పెద్ద చెరుకుగడలను పంచభూతాలుగా దీపం సూర్యశక్తిగా మనం భావించవచ్చు ఇదే విధంగా తిరిగి మర్నాడు అంటే 4వ రోజు సూర్యోదయ సమయంలో నది వద్ద చేస్తారు 4వ రోజున సూర్యోదయ సమయంలో నది సముద్ర ప్రాంతాలకు చేరి సూర్యునికి అర్ఘ్యం సమర్పించి చెరకుగడలపై దీపాన్ని నివేదిస్తారు దీనితో ఉపవాస దీక్ష ముగుస్తుంది మిత్రుల చుట్టాల ఇళ్లకు వెళ్ళి ప్రసాదాలు స్వీకరిస్తారు సూర్యారాధనలో భాగంగా జరిగే ఈ ఛాత్ పూజ భారత సంప్రదాయాలకు అద్దం పడుతుంది